What you're giving, that's how we live it. Don't be mad at the system, it's simply how we've... హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్ స్టేటస్ గురించి. వాట్సాప్ స్టేటస్ అనేది 30 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్కు తగ్గించడం జరిగింది. ఈ వాట్సాప్ స్టేటస్ అనేది ఎందుకు తగ్గించడం జరిగింది అంటే, దానికి ప్రధాన కారణం ప్రపంచం మొత్తం కూడా కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇంటర్నెట్ వాడకం అనేది బాగా పెరిగింది. వీడియోస్ చూడడం, సినిమాలు చూడడం, గేమ్స్ ఆడడం, ఇవన్నీ చేయడం వలన ఇంటర్నెట్ పైన భారం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. నెట్ కూడా త్వరగా అయిపోవడం వల్ల జనాలు నెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనలో పడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని యాప్స్ అనేవి వారి వారి యాప్స్లో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఉదాహరణకు యూట్యూబ్ తీసుకుంటే, వారి యొక్క క్వాలిటీని 180p నుంచి 480p తగ్గించడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ అనేది వారి యొక్క స్టేటస్ను 30 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్కు తగ్గించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనం వీడియోను కట్ చేయకుండా, స్కిప్ చేయకుండా 30 సెకండ్ స్టేటస్ అప్లోడ్ చేయాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది కేవలం ఆల్టర్నేట్ మెథడ్ మాత్రమే. అయితే ఆ ట్రిక్ చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఏవైనా కామెంట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు ఏమిటి అంటే వాట్సాగా. ఆ యాప్ పేరు వచ్చేసి వాట్సాగా. దీనిని ఇన్స్టాల్ చేయాలి. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నింటినీ ఇచ్చేయండి. ఇక హోమ్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ రీసెంట్ అప్డేట్స్, సేవ్డ్ అప్డేట్స్ అని ఇట్లా కొన్ని ఆప్షన్స్ కనపడతాయి మనకు. మనకు కావాల్సింది ఏంటి అంటే వీడియోను అప్లోడ్ చేయడం. అయితే ఫైనల్గా వీడియోను అప్లోడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. దానికోసం వీడియో స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత వీడియోలు కనబడతాయి. అంటే మనకు మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ కనబడతాయి. నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసి షేర్ టు వాట్సాప్పై ట్యాప్ చేయండి. ఇది మీ వాట్సాప్ అకౌంట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మై స్టేటస్ పైన ట్యాప్ చేయండి. తర్వాత గో అనే ఆప్షన్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేయండి. వీడియో డ్యూరేషన్ ఎంత అయినా కావచ్చు, అంటే 10 మినిట్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, 30 సెకండ్స్ కావచ్చు, అంటే ఎంత లెంత్ ఉన్న వీడియో అయినప్పటికీ మనం ఈ యాప్ ద్వారా స్టేటస్లో ఉంచవచ్చు దాన్ని. ఓకే, ఇది వీడియోను 15 సెకండ్స్ లాగా కట్ చేసుకొని ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఒకేసారి వీడియోని సెండ్ చేస్తుంది. ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేస్తే వీడియో స్టేటస్ను మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వాట్సాగా యాప్ గురించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.